Telangana Rasta Avatarana Dashabdi Utsavala Nepathyamlo, MLA KP Vivekanand Garu, Iroju Pet Bashirabad Loni, MLA Camp Karyalayamlo, Kudbullapur Niyojakavargam Print and Electronic Media Mitrulato Kalisi Samavesamayyaru. Ee Sandarbhanga Gadichina 9 Ellallo, 6000 Kotlato Kudbullapur Niyojakavargamlo Chepattina, Palu Abhivruddhi Sankshema Karyakramala Pragati Nivedika, Booklet Nu MLA Garu Journalist Union Nayakulato Kalisi Avishkarincharu. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నాడు నేడు జరిగిన ప్రగతిని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జర్నలిజం అనేది ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని అన్నారు. అందరం కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు చేయగలుగుతామని చెప్పారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో చర్చా వేదికగా నిలిచేలా తన తండ్రి స్వర్గీయ కేఎం పాండు గారి జ్ఞాపకార్థం ప్రెస్ క్లబ్ సమావేశ మందిరాన్ని సొంత నిధులతో నిర్మిస్తామని పేర్కొన్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులకు అందించేందుకు తప్పగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల కంటే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మరియు ఇన్ఛార్జీలు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి మనం ఇచ్చామన్నా మీ విలేకరులకు ఎవరైతే 100% ఇస్తాం. కానీ అన్ని నియోజకవర్గాల్లో అట్లా ఇస్తారు. మన నియోజకవర్గంలో సంబంధించిన వారికి ఎక్కడ అన్ని పేపర్స్ అని సమీక్షిస్తాం, అది కూడా ఇస్తాం. ఈ రెండు మెయిన్ ఇష్యూ మేజర్ ఇష్యూస్ మన చేతితో ఉంటాం. దాని మీద మన చేతితో చేసిస్తాం. హౌస్ సైడ్ పట్టాస్ కానివ్వండి, 2BHK కానీ అవి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని అందరూ ఎమ్మెల్యేలు అనుకుంటా ఉన్నాం చేయాలని చెప్పేసి. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కలెక్టర్స్ అథారిటీ అంటే ఇచ్చేస్తున్నారు. అక్కడ చేసుకుని ఇచ్చేస్తున్నారు. అసలు మెయిన్ తీసుకుని డైవర్ట్ కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇది ఈ మన పరిస్థితులు సరిగి కాబట్టి ఒక మీకు రూపొందించినటువంటి స్లైడ్ ఒకటి మీ చేతులు కంటే మన చేతుల మీకు రూపం కావాలా? రాష్ట్రంలో మీరు చూపిస్తలే మీరు మీకు ఇంత అయిపోతుంది. అందరూ లక్షల మంది ఇప్పుడు అయిపోయినట్టు డిసైడ్ చేసి మా ఆఫీస్లో మా వాళ్ళందరూ కూడా సత్యనారాయణ గారు మల్లేశ్వరాయణ గారు ఫస్ట్ దశాబ్ది ఉత్సవాలు 21 డేస్ ఉన్నాయి. కాబట్టి ఉత్సవాలు గడిచిన 9 సంవత్సరాలుగా మేజర్ అచీవ్మెంట్స్ అని మీ కూడా శాసనసభ్యుడిగా పనిచేసి చాలా సంతృప్తికరంగా సేవ చేయగలుగుతున్నాం. పేద ప్రధానికని కానీ అవసరమైన ప్రజలకు కానీ చేస్తూ ఉన్నాం. సరే అక్కడక్కడ లోటుపాటు తప్పులు జరుగుతూ ఉండే వాస్తవం మీద సరిదిద్దుకుంటూ మరి ముందుకే ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి మీద మరి చేసుకుంటూ ఇప్పుడు మన ప్రగతి నివేదన పుట్టులతో నియోజకవర్గం సంబంధించినటువంటి నివేదిక తయారు చేసుకున్నాం. అవుట్లైన్ చాలా డీటెయిల్గా పోలేదు, డీటెయిల్ పుస్తక రూపంలో కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు అవుట్లైన్ ఒకటి మీరు చేసిన తర్వాత మరి బయట ఆవిష్కరించిన తర్వాత మరి అందరికీ ఊళ్ళు ఏర్పాటు చేసినాం. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో మనం ఈరోజు మరి పొద్దున్నే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని ఎంసీగా ప్రోగ్రామ్ చేసుకుని మరి ఇలా ప్రోగ్రామ్ చేస్తే స్టార్ట్ బాగుంటుందో చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి జర్నలిస్ట్ మిత్రులతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా అందరూ కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏం లేదు ఈరోజు. జస్ట్ ఏంటంటే మనం ఏది అయితే నిన్న పుట్ట ఒకటిన అన్ని కూడా సమాచారం సేకరించి రోజుల్లో కొన్ని పుస్తకాలు ఒక రెండింటి పుస్తకాలు అయితే రూపొందించాం. అవి అందరి సమక్షంలో అందుకే మన యూనియన్ లీడర్స్ కూడా ప్రధానంగా మీరు ఉండాలి, అందరూ జర్నలిస్ట్ మిత్రులతో ఉంటే బాగుంటుంది, సమక్షం రూపం చేస్తామని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఈ ఒక ప్రజెంటేషన్ తర్వాత బయట చాలా ఉందని కాబట్టి బయట దీన్ని ఆవిష్కరించుకున్నాం. అయితే మనకి ఈ యొక్క ప్రజెంటేషన్లో ఇప్పుడు పోయే ముందు మనకు రెండు ఇష్యూస్ ఉన్నాయి. జనరల్గా ప్రధానంగా ఒకటి హౌస్ సైడ్ పట్ట అది కొంచెం ఇండి ఉంది కాబట్టి మనకి మీ అందరూ తెలుసు హెచ్ఎండి వారు వచ్చింది ఇబ్బంది అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఖమ్మంలో కానీ కొన్ని ప్రాంతాల్లో వచ్చింది మన దగ్గర కూడా సీరియస్ ఇవ్వాలని చెప్పేసి మేము శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా చేసే ఒక ఉపాయం ఉన్నాం. ఎప్పుడు వచ్చినప్పుడు అరుదైన వారికి అయితే ఎవరికైతే రాలేదు గతంలో ఖచ్చితంగా వారందరికీ ఇప్పించే బాధ్యత మీరు తీసుకుంటా అని చెప్పి సభ దళిత బంధు విషయం కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, ప్రామిస్ చేసినాను.